ఐ'మ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్, సిఐడి వాళ్ళు దీనిపై దర్యాప్తు చేయరా? అంటే అధికార పార్టీకి కొమ్ము కాయటం తప్పితే మీకు వేరే పనేం లేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల యొక్క ప్రాణాలంటే మీకు విలువే లేదా? ఇవాళ ఈ రకంగా లిస్టులు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి సార్. మేము ఈ పార్టీ ఈ జాబితాలో ఉన్నటువంటి నాయకులను అంతమొదిస్తాం, వీళ్ళ కదలికల్ని గమనిస్తాం అని చెప్పి దానిలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, చింతకాయల విజయ్, నాదెండ్ల బ్రహ్మన్ చౌదరి, అదేవిధంగా బండారు వంశీకృష్ణ, బొబ్బూరి వెంగళరావు, ఇట్లా అనేక మంది మా పార్టీ నాయకుల యొక్క పేర్లు. దీనిపైన మీరేమి దర్యాప్తు చేయరా? దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోరా మీరు? ఇవాళ ఈ రకంగా జాబితాలు విడుదల చేస్తే మేమన్నా భయపడతామా? భయపడే ప్రసక్తే లేదు. గత 3.5 సంవత్సరాల కాలంగా ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఉన్నాం మేము. ఎన్ని దాడులు చేసినా కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ పెట్టినటువంటి సెక్షన్లు చాలక మనీ ఎక్స్టార్షన్ సెక్షన్లు పెడతారంట. అంటే ఎంత నీచంగా ఆలోచిస్తూ ఉన్నారంటే, ఇవాళ వాళ్ళు మొన్న మీడియాకు విడుదల చేసినటువంటి దానిలో పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల కంటే శిక్ష పడేదానికంటే తక్కువలో ఉన్నాయి. కాబట్టి అట్లా ఉంటే 41A నోటీస్ ఇవ్వాలి. కాబట్టి మనీ ఎక్స్టార్షన్ సెక్షన్లు పెట్టేసి వాళ్ళని అదుపులోకి తీసేసుకోవాలి, వాళ్ళని రిమాండ్కి తరలించాలి, వాళ్ళకి భౌతికంగా హాని తలపెట్టాలి. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా మీరు? దేనికండి మనీ ఎక్స్టార్షను? డబ్బుకి అమ్ముడుపోయే వాళ్ళం అయితే ఇన్ని సంవత్సరాల పాటు ప్రాణాలకి తెగించి మేము పోరాటం చెయ్యాం. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఈ డర్టీ పిక్చర్ నడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మనీ ఎక్స్టార్షన్ చేస్తారా? అంత కర్మే మాకు కనుకుంటే, ఆ స్థాయికి దిగజారే వ్యక్తులమే మేము అయ్యుంటే ఇన్ని సంవత్సరాల పాటు మా ప్రాణాలకి తెగించి మేము పోరాటం చెయ్యాం. చిల్లర పైసలకి అమ్ముడుపోయేటటువంటి వ్యక్తులు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు. అటువంటి వ్యక్తులం మేము కాదు. కాబట్టే మేము ఈ రకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మనీ ఎక్స్టార్షన్ సెక్షన్లు ఏసీబీని తీసుకొస్తారంట, యాంటీ కరప్షన్ బ్యూరోని తీసుకొస్తారంట, ఇంకేదో రకరకాలైనటువంటి సెక్షన్లు పెట్టేస్తారంట. ఇంత అవసరం దేనికి సార్? మీకు ఏసీబీలు, ఎక్స్టార్షన్, మనీ ఎక్స్టార్షన్ సెక్షన్లు ఎంత దిగజారాలా మీరు? మీరు చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి పని ఆ వీడియోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం. ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం యూనిఫారం దేనికి వేసుకున్నాం? మనం ఎటువంటి పనులు చేస్తున్నాం? మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనకి ప్రజల్లో ఉన్న గౌరవం ఇంకా ఏమన్నా పెరుగుతుందా అన్న ఒక ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఎన్ని చేసినా కూడా చట్టబద్ధంగా ఎదుర్కొని తీరుతాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మీరు ఇటువంటి రకాలైనటువంటి ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని అది మీ డిపార్ట్మెంట్కి ఇంకా కూడా అప్రదిష్ట తీసుకొస్తుంది తప్పితే మీకు ఎటువంటి గౌరవాన్ని కూడా పెంచదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ వైసీపీ సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి, ఈ వ్యక్తి నాకు చెందినటువంటి ఒక మార్ఫుడ్ వీడియోని డైరెక్ట్గా ఆయన ట్విట్టర్ అకౌంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశాడు. ఇది చిన్నపిల్లాడు చూసినా చెప్తాడు ఇది మార్ఫింగ్ వీడియో అని. ఒక అసభ్యకరమైనటువంటి వీడియో మార్ఫ్ చేసి ఇవాళ నా గౌరవానికి భంగం కలిగే విధంగా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటే మీరేం చర్యలు తీసుకోరా? అంటే మాకు గౌరవ ప్రతిష్టలు ఉండవా? మాకు కుటుంబ సభ్యులు ఎవరు లేరా? దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ వీఆర్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిఐడికి మేము ఒక ఫిర్యాదు చేస్తున్నాం. ఈ మార్ఫింగ్ వీడియో పైన నా ముఖాన్ని మార్ఫ్ చేసి ఏదైతే ఒక అసభ్యకరమైనటువంటి వీడియోని వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ చేస్తున్నారో దానిపైన ఏం చర్యలు తీసుకుంటారు మీరు చెప్పండి. దీనికి పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో కూడా పని లేదు సార్. చిన్న పిల్లాడు చూసినా చెప్తాడు ఇది మార్ఫింగ్ వీడియో అని చెప్పి. అంటే వాళ్ళకి ఐపీసీ సెక్షన్లు వర్తించవా? వైసీపీ నాయకులు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఆన్సర్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
కాబట్టి ఇవాళ వైసీపీ నాయకులు ఏ ఎటువంటి నీచమైన పనులు చేసినా ఎవరండి వర్ర రవీందర్ రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి జైలుకెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి కాదా ఇంకా కూడా అటువంటి పనులే చేస్తూ ఉంటే మీరు ఇంకా కూడా ఉపేక్షిస్తూ ఉంటే దీనికి అంతం ఎప్పుడు కాబట్టి దీనికి కూడా సమాధానం చెప్పండి మేము ఇచ్చేటటువంటి ఈ రోజున మేము ఇస్తున్నటువంటి ఫిర్యాదుపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ వీడియో వెనక ఎవరెవరు ఉన్నారు ఈ వీడియో డిజైన్ చేయించింది ఎవరు దీని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారా విజయసాయి రెడ్డి ఉన్నారా ఎవరో తేల్చండి దీనిపైన చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి సార్ కాబట్టి ఇటువంటి పనులు ఏమీ చేయకుండా ఆ డర్టీ పిక్చర్ విషయంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోరు వాళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి పనులపైన ఏమీ చర్యలు తీసుకోరు మాపైన మాత్రం కేసులు పెట్టేయాలి మమ్మల్ని సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లిపోవాలి మమ్మల్ని చెతగొట్టేయాలి ఇదే ఎజెండా ఇవాళ అందుకనే సిఐడి కార్యాలయాన్ని ఒక అండమాన్ సెల్యులర్ జైలుతో పోలుస్తున్నారు ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళని హింసించేవాళ్ళు ఇవాళ అదే ఎజెండాగా పెట్టుకున్నారు మీరు కాబట్టి ఒక్కసారి సిఐడి డిపార్ట్మెంట్ రాష్ట్ర డీజీపీ గారు కూడా ఆలోచించాలి ఇటువంటి పనులు చేయటం వల్ల ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల మీకు ఏ విధమైనటువంటి గౌరవాన్ని మీ డిపార్ట్మెంట్కి పెంచదో ఇంకా ఇంకా మీ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టని దిగజారుస్తుందే తప్ప వేరే రకంగా ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు తెలుగుదేశం పార్టీ నాయకులు నాతో పాటు ఎవరో కూడా ఈ కేసులకు కానీ కొడితే కొట్టని తీసుకెళ్ళి వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ ఇన్ని ఇన్ని ఎదుర్కొన్న వాళ్ళకి అదేం పెద్ద కష్టమైనటువంటి పని కాదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెడుతున్నటువంటి ఒత్తిడికి తలొగ్గి ఇవాళ కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఇటువంటి పనులు చేయటం వల్ల మీపై మీరు ఒక మచ్చ వేసుకుంటున్నట్టే కానీ ఏ నాయకుడు కూడా మీరు ఎన్ని రకాలైనటువంటి టార్చర్ కార్యక్రమాలు పెట్టినా ఎవ్వరూ కూడా వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ వీ విల్ ఫైట్ లీగలీ ఇవాళ కాకపోతే రేపు దీని పర్యవసానాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చట్టపరంగా కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలని కట్టిపెట్టండి ఈ మనీ ఎక్స్ట్రాక్షన్ సెక్షన్లు ఏదో ఏసీబీని తీసుకొద్దాం ఇంకేదో తీసుకొద్దాం ఎన్ని చేసినా కూడా ప్రజల్లో ఇంకా కూడా మీరు చులకనవుతారు తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఇంకా కూడా మాలో పట్టుదల పెంచుతుంది తప్పితే మేము కూడా వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా ఈ 4-స్టార్ 3-స్టార్ కేటగిరీల సంగతి ఏంటో కూడా తేల్చండి ఇవాళ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా ఇవాళ దీనిలో టార్గెట్ చేస్తున్నారు ఒక యష్ కానీ ఒక స్వాతిరెడ్డి కానీ ఈ రకంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ఈ జాబితాల్లో చేర్చి ఈ రకంగా వాళ్ళని భయపెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు దీనిపైన కూడా మీరు తక్షణం చర్యలు తీసుకోవాలి ఈ జాబితాలో ఉన్నటువంటి ఎవరికి ఏ చిన్న హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్ర డీజీపీ గారు సిఐడి డిపార్ట్మెంటే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఈ జాబితా పైన కూడా ఆఖరికి చంపేటటువంటి పరిస్థితి కూడా ఏదైతే తీసుకొస్తున్నారో వైసీపీ నాయకులు అంతేలేండి సొంత బాబాయ్ని కూడా గొడ్డల పోటీ గురి చేసిన వాళ్ళకి ఇదేం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు కాబట్టి దీనిపైన కూడా తక్షణమే దర్యాప్తు జరిపి దీని వెనక ఎవరున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని